ఖమ్మం జిల్లా కల్లూరు మండలం హనుమతండ గ్రామంలో పంచాయతీ సర్పంచ్ దారావత్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో కల్లూరు ఏసీపీ వెంకటేష్ సారథ్యంలో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రజలందరూ ముందుకు వచ్చి సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడం ద్వారా బయట నుంచి వచ్చే వ్యక్తులు గాని ఏమైనా అవాంఛనీయ సంఘటనలు యాక్సిడెంట్ జరిగినప్పుడు త్వరితగతిన పరిష్కార మార్గాన్ని చూపడానికి సీసీ కెమెరాలు సహాయపడుతున్నాయని అందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మీ గ్రామాన్ని మీరు సురక్షితంగా ఉంచుకునే బాధ్యతను కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఎస్ఏ రఫీ, పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. లక్కీలో దొరికింది తీసుకొచ్చేసరికి ఆ కళ్ళలో సంతోషం చూస్తే ఎంత ఆనందం అనిపించింది అంటే, మేము కష్టపడేది గంట రెండు గంటలు, కానీ ఆ రెండు గంటలలో మాకు ఎక్కడలేని ఆనందం వచ్చింది. ఒక ముసలమ్మ సొమ్ము తీసుకొచ్చి ఇచ్చామని ఫీల్. అదంతా మన పోలీస్ వల్ల, ఓన్లీ టెక్నికల్గా, ఎందుకంటే మన సీసీ కెమెరాల ద్వారా దొరికింది. కాబట్టి అదేవిధంగా కూడా సెల్ ఫోన్ షాప్ దొంగతనమైంది, సీసీ కెమెరాల ద్వారా దొరికింది. అదే పక్కన నేను మాట్లాడకుండా పోయిన అమ్మాయి ఇక్కడ దొంగతనమైంది, జాగ్రత్త, మీ గోలి షాప్లో మీ దొంగతనాలు అవుతాయి, ఓ సీసీ కెమెరా పెట్టుకోమని చెప్తే మనం ఖాతరు చేయాలి. నాలుగో తర్వాత దాంట్లో కూడా ఎత్తుకుపోయారు, మళ్ళీ తర్వాత అది కూడా సీసీ కెమెరా దొరికింది. కాబట్టి దయచేసి దొంగతనం అయిపోయిన తర్వాత 50 లక్షో ఎంతో కొంత డబ్బులున్న వాళ్ళకంటే డబ్బుల వేలు విరగకపోవచ్చు. పేదవాళ్ళ ఇళ్ళలో మనం కాయ కష్టం చేసి కూలినాలు చేసి పిల్లల చదువుల కోసమో బట్టల కోసమో బంగారం కోసమో ఎదిగొచ్చే పిల్లలు వస్తుంది, ఆ పాప పెళ్లి కోసమో దాచుకున్న డబ్బులు ఎవడో అర్థాంతంగా ఎత్తుకుపోతే ఆ కుటుంబం ఎంత బాధపడతారండి. కాబట్టి అటువంటి సంఘటన జరగకుండా మన గ్రామీణ ప్రాంతాలలో ఎస్పెషల్లీ వీటన్నిటిని నివారించాలంటే మనకు ఏకైక మార్గం సీసీ కెమెరాలే. ఇదో భాగం రెండోది కూడా యాక్సిడెంట్లు కూడా మీకు చెప్తూనే ఉన్నాం. యాక్సిడెంట్లు చాలా మట్టు కూడా సత్తపల్లి టౌన్ నుంచి కానీ మనకు హైవే ఉంది, రాత్రిపూట మందు తాగి ఇక్కడ ఒక పని మీద పోతారు వస్తారు, ఇంటికాడ భార్య భర్త చూసుకుంటూ ఉంటారు, ఈ లోపల ఎవడో వస్తాడు బండి కొట్టేస్తే అర్థంగా చచ్చిపోతాడు. ఆ మూలం వైపు కానో హైవే ఎక్కడనో స్పీడ్లు వచ్చేసి కనీసానికి మనకు చూసేంత వరకు కూడా ఈ లోపల గంట రెండు గంటల వరకు కూడా తెలియదు, ఈ లోపల బండి వెళ్ళిపోతుంది. బండి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇన్సూరెన్స్ రాదు, ఏం రాదు, ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి బండ్లను కూడా దగ్గర దగ్గర మనం 10 నుంచి 15 కేసులు మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కాడ ఇన్సిడెంట్ అయిందనుకో ఈ రూట్లో మొత్తం ఎన్ రూట్ మనం మొత్తం చూస్తే కూడా మనం డిటెక్ట్ కాకుండా ఉన్నాయి. కాబట్టి ఒక సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుల్తో సమానము. మీ ఊళ్ళో ఒక 6 కెమెరాలు పెడితే 600 మంది కానిస్టేబుల్ మిమ్మలను తన కనుసన్నల్లో ఈ సెక్యూరిటీ తోటి సేఫ్టీలో మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి దయచేసి గ్రామ పంచాయతీ, చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా డబ్బులున్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. రూపాయి ఇచ్చిన ఆనందమే, పావులు ఇచ్చిన ఆనందమే, 10,000 ఇచ్చిన ఆనందమే, 20,000 ఇచ్చిన ఆనందమే. అంటే డబ్బులున్న వాళ్ళు ఇవ్వాలని ఏం లేదు, డబ్బులు లేకుండా దాతృత్వం ఉండాలి, మనకి ఇవ్వాలని ఒక తపన ఉండాలి. ఈ గ్రామంలో మనం బుట్టి పెరిగినాం, గ్రామాభివృద్ధి చేస్తున్నారు, సర్పంచ్ గారు కానీ పోలీసు గారు కానీ అందరు కలిసి చేస్తున్నారు. కాబట్టి నా చేత నేను చేస్తాను అని చెప్పేసి ఒకటి ముందుకొచ్చి మనిషిగా కొన్ని డబ్బులు వేసేసి మనం ప్రస్తుతానికి ఒక 6 కెమెరాలు పెట్టుకుంటే మన గ్రామం బాగా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నా. కాకపోతే దాన్ని ఇనిషియేట్ చేసి మేము చేస్తున్నాము, మేము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము. మీకు ఆ సీసీ టెక్నీషియన్, సీసీ కెమెరాకి సంబంధించిన టెక్నీషియన్ ఎవరు ఏంటి అనేది ఆ వివరాలు కూడా సర్పంచ్ గారికి ఇస్తాను. అలాగే మనము మనకి విలేజ్లో కావాల్సినటువంటి సీసీ కెమెరాస్ ఎక్కడ ఏంటి అనేది కూడా ఐడెంటిఫై చేశాము. ముందైతే ఒక 6 కెమెరాస్ పెట్టుకుందాం సార్ అని చెప్పేసి అన్నారు. ఎస్విఆర్ బాగా Thank you.